హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడైతే మార్నింగ్ అయిందండి. మార్నింగ్ నేను వెంటనే లేవగానే టీ పెట్టుకున్నాను, బీన్స్ కూడా వేసేసాను. అంట్లు చూస్తున్నారు కదా, అవన్నీ సర్దాలి కడిగి. తర్వాత ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను, అవన్నీ కూడా కడిగి అన్నీ సర్దాలన్నమాట. ఇదిగోండి టీ పెట్టుకుంటున్నాను కదా, టీ పెట్టుకుని కొద్దిసేపు అలా టీ తాగొచ్చి పని చేసుకుందాం అనుకున్నాను. ఇంకా సుచిత్ క్యాండీ లేవలేదు, బయటకు వెళ్ళాను. చూసారా సన్రైజ్ ఎంత బాగుందో, అలా టీ తాగుదామని వెళ్ళాను. ఇదిగోండి నేను ఈరోజు ఉగాది కదా, అందుకే ముగ్గు ఈ ముగ్గు వేసానమాట. ఎలా ఉందో చెప్పండి. నేను నైటే వేసి పడుకుంటాను, అలా కూర్చొని బయట కొంచెంసేపు టీ తాగుతూ కొంచెం రిలాక్స్ అయ్యాను. కొంచెం హెడ్ఏక్గా అనిపించింది, అందుకే టీ పెట్టుకొని తాగాను. తర్వాత అంట్లు కడుగుదామని చెప్పి వెళ్ళి స్టాండ్ అంతా సెట్ చేసేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇత్తలి సామాన్ ఉన్నాయి కదా, అవి క్లీన్ చేయాలని చెప్పి ఆ డబ్బర్లో వేసానండి. అండ్ చూసారా అక్కడ ఫోన్ పెట్టుకున్నాను కదా, నేను ఆ ఫోన్ పెట్టుకొని అది ఇందులో ఏదో ఒక వీడియో పెట్టుకుని చూస్తూ ఫాస్ట్గా కడిగి వేసుకుంటాను, టైం పాస్ చేసుకుంటూ. చూస్తున్నారు కదా, ఇది చూసారా చింతపండు నీళ్లను మామూలుగా నీళ్ళు చింతపండేనండి, అంతే వేసి. ఇది నేను యూట్యూబ్లో ఒక టిప్ లాగా చూశాను, అది ట్రై చేస్తున్నాను చూడాలి ఎలా వస్తుందో అని. అందుకని బాగా మరిగాయి ఆఫ్ చేసేసి ఇప్పుడు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత బేకింగ్ సోడా, తర్వాత బేకింగ్ పౌడర్ రెండు వేసి మిక్స్ చేశాను. మిక్స్ చేసి అందులో వాళ్ళు చూపించింది ఎలా అంటే, అలా ముంచి తీయగానే చాలా కలర్ వచ్చేసాయి, చాలా మెలమెల మెరుస్తా అలా వస్తుందేమో. నేను ట్రై చేశాను లైవ్లో, కానీ నాకైతే అలా రాలేదు. మరి నేను ఏమైనా మిస్టేక్ చేశానో లేకపోతే అది మరి ఫేకో నాకు తెలీదు, నాకైతే ఏం రాలేదు. సరే ఎలాగో చేశాను కదా అని చెప్పి అన్నీ అందులో వేసాను. వేసేసి అలా కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము, అట్లీస్ట్ అలా అయినా ఉంటే బాగా పట్టుకుంటుందేమో అని చెప్పి. ఈలోపే నేను ఇల్లు చేసి మొత్తం తుడిచేశానండి, ల్యాగ్ అవుతుందని నేను అంత పెట్టలేదు. ఇలా ఒక ఇది తుడుచుకునే వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ వరకు ఇవి బాగా నానాయి అందులో, అవి కొంచెం జిడ్డు జిడ్డు ఉన్నాయి కదా, అవి అలాగే ఉన్నాయి. వాటిని తీసి మళ్ళీ బాగా రుద్దాను, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనిపించింది. మరి అంత మెల్లమెల్ల మెరవకపోయినా, కొంచెం పితాంబరి పౌడర్ ఏమి వేయకపోయినా కూడా కొంచెం బాగానే వచ్చాయి అనిపించింది. తర్వాత ఈలోపు నేను పప్పొంగలికి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసానండి. క్యాండీ లేచేసాడు, లేచి ఆకలి అయితుంటే ఏడుస్తున్నాడు. క్యాండీకి తినిపిస్తున్నాను ఆడిపిస్తూ, క్యాండీ కూడా అవు అని ఆడుకుంటూ తింటున్నాడు. అలా తినిపిస్తూ ఉన్నానండి. యాక్చువల్గా నేను ఆ వీడియో కూడా తీశాను పప్పొంగలి రెసిపీది, కాకపోతే మరీ అదంతా ఎందుకులే ల్యాగ్ అయిపోతుందని పెట్టలేదు. అసలు ఉగాది పండుగ అంటే ఫుల్ పనులే పనులండి. ఈరోజు అయితే చూడండి వ్లాగ్ మొత్తం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. ఏంటంటే నేనేం చూపిస్తున్నానంటే మధ్యలో జీడిపప్పు వచ్చిందండి, మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పి వాడికి చేత్తో తినిపిస్తున్నాను. ఏమన్నా పప్పులు వచ్చినా తెలుస్తాయి కదా. ఇంకా స్నానం కూడా చేసి వచ్చాను. ఇంకా చేసి వచ్చేసి దేవునికి ప్రసాదం కోసం రెసిపీ తయారు చేస్తున్నాను. పాలు ఆల్రెడీ అదే కాయించుకున్నానండి, ఇప్పుడు షీర్కుర్మా టైప్లో చేస్తున్నాను అనమాట. సో కొంచెం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాను. వీడియో కోసం అని పెట్టుకునేసరికి అది బౌల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి ఆ పాత్ర. తర్వాత సేమియాన్ రోస్ట్ చేసుకుంటున్నాను. సేమియాన్ రోస్ట్ చేసుకొని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇది వచ్చేసి తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసి పాలు వేసుకున్నానండి. అవి నేను కొంచెం కూడా అందులో వాటర్ వేయలేదన్నమాట, మొత్తం చిక్కటి పాలే అంటే ప్యాకెట్ పాలే, కొంచెమన్నా వాటర్ వేయలేదు. అందుకని మళ్ళీ కొంచెం వాటర్ పట్టాను. ఆ చుట్టూ మీగడ అదంతా ఉంది కదా, అదంతా కొంచెం లానేసి వేసేసాను. అందులో వేసి బాగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసి అది ఇప్పుడు ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే నేను దేవునికి మొత్తం సర్దేసుకొని పూజ రూమ్ అదే గూడు మొత్తం క్లీన్గా పెట్టేసుకున్నాను. ఆ గొడుగు చూశారు కదా బాబాది, అది నేను మామూలుగా ముక్కుంటే తీసుకున్నానండి, అదే చూపిస్తున్నాను. బాగుందా? చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. తర్వాత ఇక్కడైతే సేమియా లైట్గా మెత్తబడింది. సరే మెత్తబడింది కదా అని చెప్పేసి ఇంకా దాంట్లో చక్కెర వేసానండి. చక్కెర వేసేసి కొంచెంసేపు కరగనిచ్చే వరకు అలా కలిపెట్టేసి పక్కన పెట్టాను. ఈ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దేవుని ప్రసాదం కని చెప్పి వెండి గ్లాస్లోకి తీసుకుంటున్నాను. ఈరోజు ఉగాది కదా, అందుకని వెండి దీపాలలో అలాగా యూజ్ చేశాను. నా దగ్గర ఉన్న వరకు కొంచెం స్పెషల్గా ఉంటుంది.
సో వెండి గ్లాస్లో ప్రసాదం పెట్టి దేవుని దగ్గర పెట్టేసి ఆల్రెడీ టెంకాయ కొట్టి పూజ చేసేసా. అది కూడా నాకు లేట్ అయిపోతుందని నేను వీడియోస్ తీయలేదండి, కొన్ని కొన్ని బిట్స్ మిస్ అయ్యాయి. చూడండి ఎంత కలగా ఉందో, మంచిగా అనిపించింది నాకు, అందుకే బాగా మంచిగా తీసాను. నాకైతే గొడుగు మాత్రం సూపర్గా నచ్చింది. కాకపోతే అది నేను దేవునికి గుడిలో ఇచ్చేసేయాలండి. కాకపోతే ఏదైతే ముందు పండగ పూట ఇంట్లో పెట్టుకుని బాబాకే కదా పెడుతున్నానని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయింది, బయట తులసి చెట్టు దగ్గర అంతా పెట్టేసి వచ్చానండి. ఇప్పుడు సుజిత్ కేసు ఇస్తున్నాను అనమాట కప్పి తింటాడని చెప్పి, తీసుకెళ్ళి ఇచ్చాను. సుజిత్ టేస్ట్ చేసి చెప్తాడని చెప్పి అడుగుతున్నాను, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది అని. క్యాండీ ఏమో పక్కన కూర్చొని సుజిత్ బాగుంది అన్నాడు. చూడండి వాడు ఎక్కడికి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, కానీ క్యాండీకి కూడా బాగా నచ్చింది, తిన్నాడు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.